డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, మా హస్బెండ్కి ఇయర్లో హోల్ ఉంది, లేజర్ ఆపరేషన్ చేస్తాము అన్నారు, చేయించాలా? చెవి లోపల సర్జరీస్ యూజువల్లీ లేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. సో చెవి లోపల సర్జరీ చేయాలి అంటే అది రెండు రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఈదర్ మైక్రోస్కోపిక్ ఆపరేషన్ కానీ లేకపోతే ఎండోస్కోపిక్ ఆపరేషన్ కానీ, చేసే విధానం ఒకటే కానీ ఆ చేసేటప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము అనే దాన్ని బట్టి అది వేరే అవుతుంది. వెదర్ మనం మైక్రోస్కోప్తో చేస్తున్నామా, ఇయర్ సర్జరీ లేకపోతే ఎండోస్కోప్ యూస్ చేసి చేస్తున్నామా అనే దాన్ని బట్టి అది వేరే అవుతుంది తప్ప, చేసే మెథడ్ లోపల ఇన్ కేస్ చెవి లోపల రంధ్రం ఉంటే కనుక చెవి వెనకాల నుంచి మనం పొర తీసి, ఆ పొర చెస్ట్ లైక్ మన చెవి లోపల పొర లాంటి పొర చెవి వెనకాల ఉంటుంది, టెంపరాలిస్ ఫేషియా అంటాం దాన్ని, ఆ ఫేషియా తీసి చెవి లోపల మనకి ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట. సో చేసే మెథడ్ ఇదే, బట్ అది యూస్ చేసే ఎక్విప్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. అంతేకాని దీంట్లో ఎక్కడా కూడా మనకి లేజర్ వాడేది ఎక్కడ మనం యూస్ చేయమండి లేజర్ అనేది. బట్ చెవి లోపల ఒక సర్జరీకి మాత్రం ఏ స్టెపిడాటమీ అని అంటామో, ఆ సర్జరీ ఎప్పుడైతే చెవి లోపల బోన్, చిన్న బోన్ ఏదైతే ఉంటుందో, స్టేపీస్ అనే బోన్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉంటుందో, ఆ బోన్ మనం ఎప్పుడైతే సర్జరీ చేస్తామో దాంట్లో మటుకే లేజర్ యూజ్ ఉంటుంది తప్ప, చెవి లోపల హోల్ క్లోజ్ చేయడానికి ఎప్పుడు కూడా మనం లేజర్ వాడము దాంట్లో. ఓన్లీ చేసేది ఇదర్ ఎండోస్కోపిక్ ఆర్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ మాత్రమే చేస్తాము.